తెలుగు రాష్ట్రాల్లో కాసేపట్లో 10th పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు 5,09,000 మంది విద్యార్థులు హాజరు కానుండగా ఏపీలో 7,25,000 మంది విద్యార్థులు 10th ఎగ్జామ్స్ రాయనున్నారు. తెలంగాణలో ఎగ్జామ్స్ April 2 ముగియనుండగా ఏప్రిల్లో ఈ నెల 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, త్రిపుర మొత్తం మీద అయితే ఇవాళ 10th క్లాస్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 63,92 మంది విద్యార్థులు అయితే ఇప్పటి వరకు ఎగ్జామ్ రాస్తుండగా అయితే 3,400 సెంటర్లలో అయితే ఎగ్జామ్ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో అయితే మొత్తం మీద 33,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తుండగా 17,000 మంది బాలలు, 15,000 మంది బాలికలు అయితే ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే 9:30 నుంచి అయితే ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో అయితే ఎగ్జామ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడే ఎగ్జామ్ పరీక్షలు రాయడానికి అయితే లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అందరినీ ముందుగానే సెంటర్ వద్దకు వచ్చిన నేపథ్యంలో అందరినీ లోపలికి ఎలో చేయడం కానీ ఆల్రెడీ అంటే ఎగ్జామ్ హాల్ టికెట్ని కూడా చెక్ చేసి మరీ వాళ్ళందరినీ పంపించడం, ఏ ఎగ్జామ్ సెంటర్కి వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన అంటే ఎండాకాలం కావడంతో పాటు విద్యార్థులందరూ కూడా తమ తమ ఏవైతే ఉంటాయో బిలాంగింగ్స్ అన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళందరూ ఎగ్జామ్ రాయడానికి అయితే ముందుకు వెళుతున్నారని చెప్పవచ్చు. దానికి సంబంధించి పేరెంట్స్ కూడా ఇప్పటికే వాళ్ళందరినీ ఎగ్జామ్ సెంటర్ల వద్ద దించడానికి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆల్రెడీ కలెక్టర్ ఢిల్లీ ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ ప్రకారం అయితే పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ కోరిన నేపథ్యంలో వాళ్ళందరూ ఎగ్జామ్ సెంటర్ల వద్ద పిల్లలందరినీ దించి కూడా వాళ్ళందరూ ఎగ్జామ్ లోపలికి అంటే 9:30 కాబోతున్న నేపథ్యంలో అయితే స్టూడెంట్స్ అందరినీ కొంతమంది లోపలికి వెళ్ళినా కూడా మరికొంతమంది 9:30 ఎగ్జాక్ట్గా వెళ్ళే సమయంలో అయితే ఎండ నేపథ్యంలో చాలా మంది కూడా చెట్ల కింద కానీ బిల్డింగ్స్ కింద కానీ వెళ్ళి నుంచొని వాళ్ళ పిల్లలందరినీ కూడా లోపలికి పంపించిన నేపథ్యంలో చూడొచ్చు. ఆల్రెడీ పేరెంట్స్ అందరూ కూడా బయట నుంచొని వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ లోపలికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఎగ్జామ్ సెంటర్లు అన్ని కిక్కిరిసినాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా పిల్లలందరూ కూడా తమ తమ ఎగ్జామ్లని నిర్వర్తించడం కోసం అయితే అంటే ఇవాళ నుంచి 30వ తారీఖు వరకు, మార్చి 30వ తారీఖు వరకు అయితే ఏపీలో అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతోంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే స్టూడెంట్స్ అందరూ కూడా తమ తమ ఎగ్జామ్ సెంటర్ల వద్దకు వచ్చి ఎగ్జామ్స్ అన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి అంటే ఆల్రెడీ లాంగ్వేజెస్తో పాటు కూడా కొన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ఎగ్జామ్స్కి కొంత ప్రాక్టీస్ ఉండబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కొంత అయితే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ప్రిపరేషన్ కూడా చేయవద్దు అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిన ప్రకారం అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో అయితే పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాయవలసిందిగా అయితే ఇప్పటి వరకు కోరుకున్నారు. దానికి సంబంధించి కూడా పిల్లలందరూ ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకుని తమ తమ హాల్ టికెట్స్ని కానీ బిలాంగింగ్స్ని కానీ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్లో యూజ్ చేయడానికి వాటన్నిటిని కూడా తీసుకొని లోపలికి వెళ్తున్నారు. గతంలో ఏదైతే జరిగిందో కొన్ని అవకతవకలు ఎగ్జామ్ సెంటర్ల వద్ద కానీ అంటే కాపీయింగ్, మాస్ కాపీయింగ్కి సంబంధించి ఎటువంటి జరిగినా కూడా దానికి సంబంధించి కొంత సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో పిల్లలందరూ కూడా దానికి సంబంధించి ఇప్పటికే కొంత జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో లాస్ట్ టైం జరిగిందో దానికి సంబంధించి ఆ ఇష్యూ గురించి కూడా ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ సెంటర్లో అంటే పేపర్ లీకుల గురించి కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఇంకొకసారి అలా ఏమీ జరగకుండా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క కేంద్రం దగ్గర అయితే కొంత పోలీస్ సిబ్బంది ఇప్పటి వరకు ఉండి అంటే పర్యవేక్షించడం కానీ వాళ్ళందరినీ లోపలికి పంపించే విధానం కానీ అంటే టైం దాటి కనుక పిల్లలు ఎవరు వచ్చినా కూడా ఒక రీజనబుల్ రీజన్ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా వాళ్ళని లోపలికి పంపించే దిశగా అయితే ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా ఉంది. ఏ స్కూల్ దగ్గర అయినా కూడా స్కూల్ సిబ్బందితో పాటు ఖచ్చితంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉండి కట్టుదిట్టమైన చర్యలతో అయితే అన్నీ జరుగుతున్నాయని చెప్పొచ్చు.
పిల్లలందరూ కూడా ఇప్పటికీ స్కూల్ లోపలికి వెళ్ళి తమ తమ ఎగ్జామ్లని కంప్లీట్ చేసే విధంగా, అంటే ఇవాళ ఫస్ట్ డే కావడంతో కూడా అందరూ త్వరగానే ముందుకి ఎగ్జామ్ హాళ్లలోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. అయితే ఆల్రెడీ ఇప్పటికే పిల్లలందరూ లోపలికి వెళ్ళిన నేపథ్యంలో 12:30 వరకు అయితే ఎగ్జామ్ కొనసాగనుంది. తర్వాత మళ్ళీ రేపటి నుంచి కూడా, అంటే కొంచెం ఇంకొంచెం ముందు రావడం, లేకపోతే ఎగ్జామ్ ఎలా జరగబోతుందో తెలిసిన తర్వాత దానికి సంబంధించి కూడా ఆ పిల్లలందరూ ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు త్రిపుర. అయితే సాహిత్యం మనం చూస్తున్నాం, సెంటర్ల దగ్గర పేరెంట్స్ కూడా అధిక సంఖ్యలో వచ్చారు. అంటే కొంతమంది దూరాభారం నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ పిల్లలకి మోరల్ సపోర్ట్ కోసం కావచ్చు, దేనికోసం కావచ్చు, సెంటర్స్ దగ్గర వేచి ఉండి మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తమతో తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే పేరెంట్స్ కి గాను ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ అక్కడ వసతి ఏర్పాట్లు కానీ ఏమైనా చేయడం జరిగింది? రైట్ రైట్, థ్యాంక్ యూ సాహిత్య. తెలుగు రాష్ట్రాల్లో కాసేపట్లో 10th పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు 5,09,000 మంది విద్యార్థులు హాజరు కానుండగా ఏపీలో 7,25,000 మంది విద్యార్థులు 10th ఎగ్జామ్స్ రాయనున్నారు. తెలంగాణలో ఎగ్జామ్స్ ఏప్రిల్ 2 ముగియనుండగా ఏప్రిల్లో ఈ నెల 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అయితే తెలంగాణలో ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరికొద్దిసేపట్లో కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే విజువల్స్ చూస్తున్నాము, ఇప్పటికే సెంటర్ల దగ్గరికి భారీగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అలాగే టీచర్స్ కూడా చాలా మంది వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, మనం చూస్తున్నాము సెంటర్ల దగ్గర చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దూరాభారం నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ కి గాను అధికారులు ఎటువంటి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ చేయడం జరిగింది? అంటే కొంతమంది మోరల్ సపోర్ట్ కోసం అక్కడే ఉండి తమ పిల్లల్ని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తమతో పాటు తీసుకెళ్లేందుకు అక్కడే వేచి ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే సెక్యూరిటీకి సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? త్రిపుర, మొత్తం మీద అయితే ఎగ్జామ్ పరీక్ష కేంద్రాల వద్దకు అయితే పేరెంట్స్ భారీగా తరలి వచ్చారని చెప్పవచ్చు. అయితే చూడొచ్చు, మనం ఆల్రెడీ పేరెంట్స్ అందరూ కూడా బయట వేచి చూస్తున్న పరిస్థితి, పిల్లలందరినీ కూడా 9 గంటలకే లోపలికి పంపించిన నేపథ్యంలో వాళ్ళందరూ ఎగ్జామ్ సరిగ్గా, అంటే 9:30కి ప్రారంభం కాకపోతుండడంతో కూడా పిల్లలందరినీ లోపలికి పంపించిన నేపథ్యంలో 9:30 వరకు కూడా పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం చూడొచ్చు, మనం 9:18 అయింది, అయినప్పటికీ కూడా పేరెంట్స్ అందరూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినప్పటికీ కూడా బయటే నుంచుని, అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుందా లేకపోతే ఇంకేమైనా జరగబోతుందా అనే నేపథ్యంలో అయితే పిల్లల పేరెంట్స్ అందరూ కూడా బయటే ఉండి చూస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి ఫస్ట్ ఎగ్జామ్ కావడంతో పాటు వీళ్ళందరినీ కూడా, అంటే పిల్లలందరినీ దింపేసి హాల్ టికెట్లు దగ్గరుండి ఇచ్చి పంపించి కూడా అందరూ పంపించారు లోపలికి. అయితే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే ఉన్నారు మనతో పాటు. థ్యాంక్ యూ సాహిత్య.